పెద్దపల్లి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ఈదురుగాలులు వడగళ్ల వానలతో యాసంగి పంటలు దెబ్బతిన్నాయి. సుల్తానాబాద్ ఓదెల ఎలిగేడు మండలాల్లో మొక్కజొన్న వరి మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు రైతులు. అకాల వర్షానికి దాదాపు ఒక 3-400 ఎకరాలలో వరి పంట తీవ్ర నష్టం జరిగింది. మరి ఎన్నిసార్లు పంట నష్టం అయినా గాని రాసుకపోవడం చేయడం జరుగుతుంది. ఏదైనా నామమాత్రంగానే ఉంటుంది కాబట్టి ఏ పంట నష్టానికైనా ఈ రోజు నష్టపరిహారం అచ్చిన దాఖలాలు లేవు. పెద్దపల్లి జిల్లా మంతని టౌన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు ధర్నా చేశారు. మంతనిలోని అంబేద్కర్ చౌరస్తలో అరెంధ మల్లారం కాసాయిపేట అమ్మగారిపల్లె గ్రామాల బాధితులు రాస్తా రోకోకు దిగారు. గత 4 ఏళ్లుగా తమ పొలాలు మునుగుతున్నా నష్టపరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపుకు గురవుతున్న పొలాలను ప్రభుత్వం తీసుకుని ఎకరానికి 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటున్నారు రైతులు. ఆర్డీఓ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. కొమరంబి మాసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దహేగం మండలాల్లో అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు మెరుపులతో 30 నిమిషాల పాటు వర్షం పడింది. పంటలన్నీ నేలపాలయ్యాయని ఆందోళన చెందుతున్నారు రైతులు. అకాల వర్షంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వడగళ్లు పడడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింది. ప్రధానంగా జిల్లాలో వరి మొక్కజొన్న మిరప పంటలు వడగళ్లకు నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను సర్కారే ఆదుకోవాలని కోరుతున్నారు. ఆళ్లపల్లి మండలంలో 13 పశువులు చనిపోయాయి. ప్రజాప్రతినిధులు అధికారులు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లంద మండలంలో సగ భాగమని ఆవరించిన సంటి ఆసంగి మొక్కజొన్న పంటను నేలమట్టం చేసింది. రాళ్ల వర్షం గంపలతో గుమ్మరిచ్చినట్టుగా గుమ్మరిచ్చింది. మొత్తానికి మొత్తం చేను మొత్తం నాశనమైన పరిస్థితి ఉన్నది. నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అధికారులను గ్రామాలలోకి పంపి పంట సర్వే చేయించాలని చెప్పేసి రైతులు లబోదిబో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులను పంపించి సర్వే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం గత 3 రోజుల నుండి కూడా ఈ రైతులని కనీసం ఈ పంట ఇంత నష్టపోతుంది, ఇంత రాళ్ల వర్షంతో బీభత్సంగా పశువులతో సహా పశువులు మేపుకుపోయిన పశువులతో సహా కూడా చచ్చిపోతున్నాయి, కానీ వాటి గురించి అసలు ఆలోచించే నరనాదుల్లే లేరు. వడగండ్ల వాన మామిడి తోటలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మామిడికాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మెట్పల్లి గొల్లపల్లి వెలగటూరు మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని గంగాధర రామడుగు మానకొండూరు మండలాల్లో పెద్ద ఎత్తున మామిడి తోటలకు నష్టం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దీన్ని మార్కెట్ తీసుకుపోలేము. మార్కెట్ తీసుకుపోయినా అక్కడ ఏం రాదు. వచ్చిన 2 రూపాయలు ఇస్తారు. అటు కాల్చాల్సి చేసే కాలం వస్తుంది. ఇవి ఇప్పుడు ఏరుబే కష్టం. మా బతుకులు నాశనం అయిపోయినాయి. నేను పుట్టి నుండి ఇలాంటి వర్షాన్ని నేను చూడలేదు. ఫస్ట్ టైం ఒక హాఫ్ కేజీ కన్నా ఎబో అట్లాంటి రాళ్ళు పడ్డాయి. ఇక్కడ వర్షం లేదు సార్, టోటల్ రాలే. ఆ రాళ్ళ తర్వాత లాస్ట్ కొంచెం వర్షం వచ్చింది అంతే. చివరిలో గాలి కూడా లేదు. డైరెక్ట్ రాలే పడ్డాయి. ఎండ కొట్టుకుంటూ రాళ్ళు పడ్డాయి. 3 సంవత్సరాలకు ఈ సంవత్సరం కొంచెం అది కూడా కొంచెం ఏంటంటే ఒక 50% ఒక 25% క్రాప్ వచ్చింది సార్. ఆ క్రాప్ వచ్చింది కానీ సార్ ఒక 10 సార్లు మందు కొడితే ఆ క్రాప్ కూడా నిలిచింది. ఆ నిలిచిన క్రాప్ కూడా ఇప్పుడు వడగాళ్ళతోని మొత్తం ఏం నీలమట్టం అయిపోయింది సార్. మొత్తం ఒక కాయ కాదు, ఒక చెట్టు మీద ఒక కాయ కూడా లేదు సార్. మొత్తం 4-5 రోజులుగా సంగారెడ్డి జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షంతో 5,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షానికి జిల్లాలోని చాలా ఏరియాల్లో చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వనగండ్ల వానకు మొత్తం రాలిపోయింది, పూత రాలిపోయింది, పిందె రాలిపోయింది. వచ్చి సృష్టిల కల్లా ఎర్రగా అయిపోయింది. పంట అంతా నష్టం అయిపోయింది. మునుగ చెట్లు వేసినాం, జొన్న వేసినాం, ఆకుకూరలు ఇక వాటి పచ్చడిగా మొత్తం నీళ్లు పట్టి మొత్తం
కొట్టుకుపోయింది, వడత కొట్టుకుపోయింది. పాలకూర, తోటకూర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వడగల్ల వానతో వేలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. మిర్చి, మొక్కజొన్న, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాపాడుకున్న కొద్దిపాటి పంటను మార్కెట్ కు తీసుకొస్తున్నారు. ఎకరానికి లక్షన్నర వరకు నష్టపోయామంటున్నారు రైతులు. అక్కడ కనీసానికి వాన ఒక్కొక్క రాయి పావు కిలో అంత పడుతుంది. మొక్కజొన్న మాత్రం మొత్తం మీద ఒక్కటి చేను కూడా ఎక్కడ రాకుండా పడ్డాయి. మిర్చి తోటలు మాత్రం బాగా రాలి, డామేజ్ అయినాయి. ఈ రైతులు అసలు బతకవలసిన వీలు లేదు. ఈ వానకు చూసుకుంటే మాత్రం ఇంకా వానల్ని అంటాను. మొక్కజొన్న వేసిన మొక్కజొన్నలు పోయినాయి. మిర్చి ఇప్పుడు వెనుక కాపు వచ్చింది. మిర్చి మొత్తం ఆగం అయింది, మొత్తం కింద రాలిపోయింది. నేను ఏం చేయలేకపోతున్నా ఇప్పుడు, దాన్ని బాగా నష్టం అయిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలకు చిట్యాల, ఘనపురం, రేగొండ, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మొక్కజొన్న పంట నేలకొరిగింది. మామిడికాయలు నేలరాలాయి. 3,500 ఎకరాల్లో మిర్చి, 2,000 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మామిడి, 300 ఎకరాల్లో కూరగాయల పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు రైతులు. ఈ అకాల వర్షం చేపట్టి రాళ్ళవానబడి తోట బిల్కుల అక్కర రాకుండా పచ్చికాయ పండుగ అన్ని రాలినాయి. నేను 2 సంవత్సరం నల్లి వచ్చి అట్లా రైతు ఇబ్బంది పడితే ఇప్పుడు అకాల వర్షానికి ఈ విధంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. రాళ్ళవాన గురించి మొత్తం తోటలు మొత్తం పొల్లు పొల్లైంది. కాయ లేకుండా మొత్తం కింద రాలిపోయింది. ఇక ఎంతలే అనగానే దాదాపు ఎకరానికి 1,00,000 రూపాయల నష్టం చేసింది. ఇక మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈ కాయను ఎట్లా చేసు రైతుందో ఎట్లా అర్థమైతేనే మొత్తం కింద కూలింది కాయ మొత్తం లేకుండా. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు ఉన్న పంటలు పాడయ్యే అవకాశం ఉందంటున్నారు.